మీకు మహాభారతంలో కర్ణుడి గురించి తెలుసా? ఎందుకు తెలీదు? ఎవరైనా ఎప్పుడైనా తాహతకు మించి మరీ దానాలు చేస్తూ ఉంటే దానకర్ణుడు అని అంటాం. అవును, మరి నిజంగానే కర్ణుడు దానకర్ణుడు. అతన్ని ఏదడిగినా ఇచ్చేస్తాడు. అలాగే అతడికి కవచకుండలాలు ఉండడం వల్ల అతన్ని ఎవరూ చంపలేరు. కానీ మహాభారత యుద్ధంలో కర్ణుడికి కవచకుండలాలు లేని సమయం చూసి అర్జునుడు కర్ణుడిపై బాణం వేస్తాడు. అప్పుడు కర్ణుడు చనిపోతాడు. అయితే ఇలా అర్జునుడి చేతిలో కర్ణుడు చనిపోవడం వెనుక ఉన్నది ఎవరో తెలుసా? అర్జునుడి తండ్రి. అర్జునుడి తండ్రి ఇంద్రుడు. ఇంద్రుడు స్వర్గలోకాధిపతి, ఇంద్రదేవుడు. కర్ణుడు అర్జునుడి మధ్య యుద్ధం హోరాహోరీగా జరుగుతుంది. ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారోనని అందరూ ఎదురు చూస్తున్నారు. రోజుల తరబడి యుద్ధం జరుగుతోంది. అయితే ఓ రోజు రాత్రి ఇంద్రుడు ఒక స్వామి వేషంలో కర్ణుడి దగ్గరకు వెళ్తాడు. అతడి దగ్గరకు వెళ్ళి తన కవచకుండలాలు తనకు దానంగా ఇవ్వమని అడుగుతాడు. దాంతో తన కవచకుండలాలు అడుగుతుంది ఇంద్రుడేనని కర్ణుడు గ్రహించాడు. అయినా కూడా కవచకుండలాలను తీసి ఇంద్రుడికి దానం చేస్తాడు. దానివల్ల ఆ తర్వాత రోజు జరిగిన యుద్ధంలో అర్జునుడికి కర్ణుణ్ణి చంపడం ఈజీ అయిపోతుంది. ఇదే కాదు, భారతంలో ఇంద్రుడి పాత్ర ఎంతో ఉంటుంది. కానీ ఇంద్రుణ్ణి ఎందుకు పూజించరు? స్వర్గలోకాధిపతిగా చెబుతున్నారు కానీ ఎందుకు దేవుడు అనుకోరు? ఇంద్రుల్లో ఉండే ఏ లక్షణం వల్ల అతడు అన్ని రకాలుగా నష్టపోయాడు? ఈ విషయాలు మీకు తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక అసలు విషయానికి వస్తే, స్వర్గం అంటే భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలు, సుఖశాంతులకు నిలయం. ఆ స్వర్గానికి అధిపతే ఇంద్రుడు. అదితి కశ్యపుల తొలి సంతానం ఇంద్రుడు. వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ భారత భాగవతాల్లో ఇంద్రుడి ప్రస్తావన కనిపిస్తుంది. ఇంద్రుడికి ఆయుధమైన వజ్రాయుధంతోనే అతడు ఎవరిపైనైనా యుద్ధం చేసేవాడు. అలాగే తన వాహనమైన ఐరావతంపైకి ఎక్కి యుద్ధంలో పాల్గొంటాడు. అయితే ఇంద్రుడికి శత్రువులు ఎవరుంటారు, ఎవరిపైకి యుద్ధానికి వెళ్తాడు అని మీరు అనుకుంటున్నారా? స్వర్గాన్ని ఆక్రమించాలనే ఉద్దేశంతో ఎంతోమంది రాక్షసులు యుద్ధానికి వచ్చేవాళ్ళు. అలాంటి టైంలో ఇంద్రుడు తన దగ్గరున్న వజ్రాయుధంతో వాళ్లపై యుద్ధం చేసేవాడు. ఒకసారి వృత్ర అనే అతిపెద్ద రాక్షసుని చంపి ఇంద్రుడు చాలా ఫేమ్ సంపాదించుకున్నాడు. అదెలాగంటే, వృత్రుడు చాలా భయంకరమైన రాక్షసుడు. ఒకసారి అతను భూలోకంలోని జలాలన్నిటినీ కబ్జా చేశాడు. దీంతో ఇంద్రుడు వృత్ర రాక్షసుడిపై యుద్ధానికి దిగాడు. యుద్ధానికి వెళ్లే ముందు యుద్ధం కోసం స్థలాన్ని సృష్టించమని ఇంద్రుడు విష్ణువుని అడుగుతాడు. అప్పుడే విష్ణువు 3 అడుగులు వేసి ఇస్తాడు. అందుకే అతన్ని త్రివిక్రమ అని కూడా పిలుస్తారు. ఆ తర్వాత తండ్రి కోసం శిల్పదేవుడైన త్వశ్రీ ఒక పిడుగు రూపొందించి ఇస్తాడు. తర్వాత ఇంద్రుడు వృత్రల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఇంద్రుడికి సంబంధించిన 2 దవడలను వృత్ర రాక్షసుడు విరిచేస్తాడు. ఇక ఇంద్రుడు చనిపోయేటట్టు ఉన్నాడు అనుకునే సమయంలో వృత్రుణ్ణి సంహరిస్తాడు ఇంద్రుడు. అందుకే ఇంద్రుణ్ణి వృత్రన్ అంటే వృత్రాసురుణ్ణి సంహరించేవాడా అని అర్థం. ఈ సంహారం తర్వాత అందరూ దేవతలు ఇంద్రునికి నమస్కరించి స్వర్గాధిపతిని చేస్తారు. ఆ తర్వాత ఇంద్రదేవుడు భూమిపైకి వర్షం రూపంలో నీటిని పంపుతాడు. అందుకే మానవులు ఇంద్రుణ్ణి వర్షదేవుడిగా కూడా కొలుస్తారు. ఇంద్రుడు స్వర్గాధిపతిగా ఉంటూ ఎన్నో భోగభాగ్యాలు అనుభవిస్తాడు. ఇంద్రుడు భార్య పేరు సచీదేవి. ఇక ఇంద్రుడి సభలో నాట్యాలు వేసి మెప్పించే రంభ, ఊర్వశి, మేనకల గురించి అయితే అసలే చెప్పనక్కర్లేదు. వీళ్లంతా అప్సరసలకి అప్సరసలు. ఇంద్రుడి రాజ్యంలో ఉండే ఉద్యానవనాలన్నీ కూడా ఎంతో అందంగా ఉంటాయి. ముఖ్యంగా నందనవనం. ఈ వనంలో కల్పవృక్షం లాంటి చెట్లు ఎన్నో ఉంటాయి. ఈ చెట్ల దగ్గరికి వెళ్లి మనం ఏది కోరుకున్నా అది వెంటనే జరుగుతుంది. అందుకే ఇంద్రదేవుడి దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ రాక్షసుల కళ్ళు ఇంద్రలోకంపై ఉండేవి. ఇంద్రుడు ఎప్పటికప్పుడు స్వర్గాన్ని కాపాడుకుంటూ ఉంటాడు. కానీ దేవుళ్లకు కూడా అపజయాలు ఎదురవుతాయి కదా. ఎప్పుడు స్వర్గానికి ఆపదొచ్చినా ఇంద్రుడు త్రిమూర్తులను కలిసి వారి సహాయంతో స్వర్గాన్ని కాపాడేవాడు. కానీ ఒకనొక సమయంలో ఇంద్రుడికి చాలా భయం వేస్తుంది. స్వర్గాన్ని కాపాడుకోలేనేమోనన్న భయం వేస్తుంది. దానికి కారణం అశ్వమేధయాగం. అశ్వమేధయాగం అంటే అందరికీ తెలుసు. అలాగే ఇంద్రుడికి ఇంద్ర పదవి శాశ్వతం కాదన్న సంగతి తెలుసు. ఎందుకంటే స్వర్గాధిపతిగా ఎవరు కూర్చున్నా వాళ్ళని ఇంద్రుడని పిలుస్తారు. స్వర్గాధిపతి ఎవరైనా కావచ్చు కూడా. అందుకే ఇంద్రుడు ఎప్పుడూ తన పదవి ఎక్కడ పోతుందేమోనని భయపడుతూ ఉండేవాడు. ఎందుకంటే ఎవరైనా సరే, అంటే మానవులైనా దేవతలైనా సరే, ఇంద్రుడి పదవి కావాలనుకుంటే వాళ్ళు 100 అశ్వమేధ యాగాలు చేస్తే వచ్చేస్తుంది. అందుకే ఇంద్రుడు ఎప్పుడూ భయపడుతూ ఉండేవాడు. అంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉండేది. ఈ ఫీలింగ్ ఆ తర్వాత ఇంద్రదేవుడికి అహంకారంగా మారింది. ఎవరు ఎప్పుడు తన పదవి లాక్కుపోతారేమోనన్న భయంతో ముందే అతను అందరినీ డామినేట్ చేయడం మొదలుపెట్టాడు. అతన్ని ఎవరు ఎదిరించినా వాళ్లకు వ్యతిరేకంగా మారిపోయేవాడు. వర్షాలు పడకుండా ఆపేసేవాడు. ముఖ్యంగా ఎక్కడ ఋషులు పూజలు యాగాలు చేసేవారో అక్కడ ఆ యాగాలు జరగకుండా విపరీతమైన వానలు కురిపించేవాడు. ఇలాగే జరుగుతున్నప్పుడు ఒకరోజు విశ్వామిత్ర గురువు తపస్సు చేస్తుండగా ఆ తపస్సుకు భంగం చేసేందుకు అప్సరస అయిన రంభను అక్కడకు పంపుతాడు. ఇదంతా అతనిలో పెరిగిపోయిన ఆత్మాన్యోన్యత భావన వల్లే జరిగింది. ఇంద్రుడికి పదవీ కోరికలే కాదు, కామవాంఛలు కూడా ఎక్కువే.
ఈ విషయం మీకు అహల్య కథ వింటే అర్థమవుతుంది. అహల్య ఎవరంటే గౌతమి మహర్షి భార్య. ఆమె చాలా అందంగా ఉండేది. ఆమె అందం గురించి మూడు లోకాల్లో చెప్పుకునేవారట. ఈ విషయం ఇంద్రుడి దగ్గర వరకు వెళ్ళింది. దీంతో ఇంద్రుడు ఎలా అయినా సరే అహల్యను దక్కించుకోవాలని చూస్తాడు. పెళ్లైన మహిళ అని కూడా చూడకుండా ఇంద్రలోకాన్ని వదిలి అహల్య కోసం పృథ్వీలోకానికి వస్తాడు. అదే సమయంలో గౌతమ మహర్షి ఇంటి నుంచి బయలుదేరి వెళ్తాడు. అదే అదునుగా చూసి ఇంద్రుడు గౌతమ మహర్షి రూపంలో అహల్య దగ్గరకు వెళతాడు. గౌతముడి రూపంలో ఉన్న ఇంద్రుడు కాస్త అహల్య దగ్గర వరకు వెళ్లగానే అహల్య అతని స్పర్శను గుర్తుపడుతుంది. నువ్వు గౌతముడివి కాదని చెబుతుంది. అతన్ని దూరంగా గెంటేస్తుంది. అదే సమయంలో గౌతముడు సరిగా ఇంటికి తిరిగి వస్తాడు. దీంతో ఇంద్రుడు తన ఒరిజినల్ రూపంలోకి వచ్చేస్తాడు. అయితే గౌతముడు ఆ పరాయి పురుషుడితో అహల్య ఉండడాన్ని చూసి కోపంతో రగిలిపోతాడు. ఆ తర్వాత ముసలి రూపంలోకి మారిపోవాలంటూ ఆమెకు శాపమిస్తాడు. ఎప్పుడైతే మహావిష్ణువు స్పర్శ నీ చేతికి తగులుతుందో అప్పుడు తిరిగి మళ్లీ అహల్యగా మారతామని చెబుతాడు. అందుకే రామాయణంలో శ్రీరాముడి స్పర్శతో అహల్యకు శాప విమోచన జరుగుతుంది. గౌతమ మహర్షి ఇంద్రుణ్ణేం వదలలేదు. అతనికి పెద్ద శాపమే ఇస్తాడు. అతని శరీరంలో నరాలన్నీ బయట ఉండాలని శపిస్తాడు. దీంతో అతడు బలహీనంగా తయారవుతాడు. అయితే ఆ తర్వాత ఇంద్రుడు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి తన గోడును వినిపిస్తాడు. దానికి పరమశివుడికి భక్తితో పూజ చేయమని సలహా ఇస్తాడు బ్రహ్మ. వెంటనే ఇంద్రుడు పూజలు మొదలు పెడతాడు. అయితే శివుడు అతని పూజలకు మెచ్చి బయటపడి ఉన్న నరాలను కళ్ళుగా మారుస్తాడు. అందుకే ఇంద్రదేవుణ్ణి వెయ్యి కళ్ళ దేవుడు అని పిలుస్తారు. ఇంద్రుడికి శాపం నుంచి విముక్తి లభించింది. కానీ తన గొప్పతనం అంతా నెమ్మది నెమ్మదిగా తగ్గిపోయింది. ఈ కారణాలన్నీ చెబుతూనే హిందూ శ్లోకాల్లో చాలా వరకు ఇంద్రుడి గురించి శ్లోకాలుంటాయి. ఇంద్రుడు అహంకారం, శాపాలపై రకరకాల కథలు కూడా వచ్చాయి. మహాభారతం, రామాయణంలోనూ ఇంద్రుడి గురించి చెబుతారు. ఇంద్రుడిలో కనిపించే మరో కోణం అహంకారం. ఈ అహంకారాన్ని పోగొట్టడానికి ఎన్నో సంఘటనలు జరిగాయి. అందులో ఒకటి గోవర్ధన పూజ. బృందావనం అనే ఒక ఊరిలో పూజకు అందరూ సిద్ధమవుతూ ఉంటారు. పూజ కోసం హడావిడి పడుతూ ఉంటారు. అప్పుడు అక్కడ ఉన్న 7 ఏళ్ల బాలకృష్ణుడు అసలు ఈ పూజలన్నీ ఎవరిని ప్రసన్నం చేసుకోవడానికి అని ఆలోచించి అదే ఊరి వాళ్ళని అడుగుతాడు. అప్పుడు ఊరివాళ్లు చెప్పిన సమాధానం ఇంద్రుడి కోసమే ఈ పూజలన్నీ అని. ఎందుకంటే సక్రమంగా వర్షాలు పడాలంటే ఇంద్రుడికే పూజలు చెయ్యాలి. అయితే అప్పుడు శ్రీకృష్ణుడు ఇంద్రుడి వల్ల వర్షాలు పడవు కానీ గోవర్ధనగిరి వల్ల వర్షాలు పడతాయని చెబుతాడు. గోవర్ధన పర్వతం వల్ల వాతావరణంలో మార్పులొచ్చి వర్షాలకు కారణమవుతుంది. మేఘాలు కమ్ముకుని వర్షాలు పడతాయి. ఇదంతా తెలుసుకున్న తర్వాత ఆ ఊరి వాళ్లంతా ఇంద్రుణ్ణి పూజించడం మానేసి గోవర్ధనగిరిని పూజించడం మొదలు పెడతారు. ఆ సమయంలోనే ఈ విషయం తెలిసిన ఇంద్రుడు కోపంతో రగిలిపోతాడు. బృందావనంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిపిస్తాడు. అప్పుడు ఆ ఊరి ప్రజలు ఏం చేయాలో తెలియక బాలకృష్ణుణ్ణి వేడుకుంటారు. దీంతో కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికిన వేలితో పైకెత్తి ఉంచుతాడు. అప్పుడు ప్రజలంతా ఆ గిరి కిందకు చేరుకుని వాళ్ల ప్రాణాలు కాపాడుకుంటారు. 7 రోజుల పాటు వర్షాలు అలాగే కురుస్తూ ఉంటాయి. అయితే కృష్ణుడు ప్రజలతో పాటు పక్షులు, జంతువులకు కూడా అక్కడ ఆవాసం కల్పిస్తాడు. చూసారా, ఎవరైనా సరే అహంకారం పెరిగిపోతే అప్పుడు వాళ్లు చేసే విపరీతాలతో ఎదుటి వాళ్లు కొంతకాలం ఇబ్బంది పడినా ఆ తర్వాత అహంకారంతో ఉన్నవాళ్లకు అపజయాలే ఎదురవుతాయి. ఇదిగో ఇలా ఇంద్రుడిలా. ఈ సంఘటనతో ప్రజలంతా అప్పట్నుంచి ఇంద్రుణ్ణి కొలవడం మానేశారు. స్వర్గలోకాధిపతిగా ఆత్మగురువును కొలవడం మొదలుపెట్టారు. అదే ఇప్పటి వరకు జరుగుతుంది. ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, ఎవరు ఎంత శక్తివంతులైనా సరే, ఎంత బుద్ధిశాలి అయినా సరే, ఎంత ధనవంతుడైనా సరే, అతనిలో అహంకారం అన్నది లేకపోతేనే మంచి మనిషిగా నిలబడతాడు. ఒకవేళ అహంకారం ఉంటే మాత్రం అపజయాల్ని చవిచూస్తాడు. అంతేకాదు, తన అహంకారం తననే నాశనం చేస్తుంది.